సుమన్ టీవీలో మీ బిజినెస్ అండ్ పర్సనల్ ప్రమోషన్స్ కి స్క్రీన్ పై ఉన్న నెంబర్ కి కాల్ చేయండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో ఉన్నారు మనీ పవర్ ఎక్స్పర్ట్ అండ్ యోగా ట్రైనర్ విశ్వక్ సేన్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే సార్ నమస్కారం ఓం శ్రీ గురుభ్యో నమ సార్ ఇప్పుడు మనకి మనీ పవర్ మ్యాజికల్ సీక్రెట్ లో మనం మార్నింగ్ లెగంగానే ఏం చేస్తే మంచిదండి ఓకే అయితే మనం మనీ పవర్ మ్యాజికల్ సీక్రెట్స్లో ఉదయం లేవగానే మన డేని మనం ఎలా స్టార్ట్ చేయాలి మన కాన్సెప్ట్ అంతా మనీ గురించే ఉంటుంది కాబట్టి ఉదయం మీరు లేవగానే మీ బెడ్ మీద అక్కడే కూర్చొని మొట్టమొదటిగా మీరు చేయవలసిన వర్క్ ఏంటంటే ఐ ఆమ్ రిచ్ అని అనండి ఐ ఆమ్ రిచ్ అంటే సౌండ్ వైబ్రేషన్లో మీ నోటు నుంచి రావాల్సిన మొట్టమొదటి సౌండ్ ఐ యామ్ రిచ్ అంటే డబ్బు గురించే ఉండాలి అది కూడా నేను ధనవంతుడిని అని మూడు సార్లు పలకండి ఐ ఆమ్ రిచ్ ఐఆమ్ రిచ్ ఐఆమ్ రిచ్ ఇంకా మీ తలరాతను మీరే రాసుకోవాలనుకుంటే మన పుడిచే యొక్క చిటికన వేలు ఉంది కదా దాంతో ఇక్కడ ఇలా రాసుకోండి ఐఆమ్ రిచ్ ఐఏఎం ఆర్ఐసిహెచ్ ఐఎమ్ రిచ్ అని ఇలా రాసుకోండి మీ తలరాతను మీరే రాస్తారు ఎందుకంటే మీరు రిచ్ అని మీరు రాసుకుంటున్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మీ లైఫ్ రిచ్గానే ఉంటుంది అలా రాసుకున్న తర్వాత మీరు ఏం చేయాలి అంటే మూడు సూపర్ వర్డ్స్ పలకాలండి వాటిని మనీ పవర్ మ్యాజికల్ సీక్రెట్లో మనం సూపర్ వర్డ్స్గా డిజైన్ చేయడం జరిగింది ఈ సూపర్ వర్డ్స్ని మూడు వర్డ్స్ మూడు మూడు సార్లు పలకాలి ఆ వర్డ్స్ ఏంటో నేను ఒకసారి ఎక్స్ప్లెనేషన్ చేస్తాను చూడండి మొట్టమొదటి వర్డ్ నేను అదృష్టవంతుడిని ఎస్ ఎస్ అనేది కూడా పలకాలి ఎందుకంటే అదృష్టాన్ని మనమే సృష్టించుకోవాలి ఎవరో మనకు అదృష్టాన్ని ఎవరు మన దగ్గరికి అదృష్టం రాదు ఎప్పుడైతే మనం అదృష్టాన్ని సృష్టించుకుంటున్నామో మనకు జీవితంలో అదృష్టం అనేది వరిస్తుంది నేను అదృష్టవంతుణ్ణి నేను ఈరోజు చాలా సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా చాలా డబ్బుతో ఉన్నాను ఇంత అందమైన రోజును ఈరోజు నా జీవితంలోకి ప్రసాదించినందుకు విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు థ్యాంక్ యూ యూనివర్స్ ఇదే వాక్యాన్ని మూడు సార్లు చెప్పాలి ఒక్కసారి మళ్ళీ దాన్ని రిపీట్ చేశాను ఎలా ఉంటుందో దానిలో ఎక్స్ప్లెనేషన్ చూడండి ముందు వాక్యం మనం ఏమని చెప్పాము నేను అదృష్టవంతుడిని అదృష్టాన్ని మనమే సృష్టించుకుంటున్నాము నేను ఈరోజు చాలా సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా చాలా డబ్బుతో ఉన్నాను ప్రతి వ్యక్తికి కావాల్సింది కూడా సంతోషం ఆనందం ఆరోగ్యం డబ్బు కాబట్టి నేను అదృష్టవంతుడిని అని చెప్పిన తర్వాత నేను ఈరోజు చాలా సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా చాలా డబ్బుతో ఉన్నాను ఇంత అందమైన రోజును ఈరోజు నా జీవితంలోకి ప్రసాదించినందుకు విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు థ్యాంక్ యూ యూనివర్స్ ఇలా ఫస్ట్ పాయింట్ని మూడు సార్లు పలకండి తర్వాత సెకండ్ పాయింట్ చూడండి నేను తెలివైన వాడిని ఎప్పుడైతే మిమ్మల్ని మీరు తెలివైన వాడిని అని అనుకుంటున్నారో హండ్రెడ్ పర్సెంట్ మీరు కొత్త కార్యక్రమాలు చేయడానికి మీ ఇంటర్నల్ ఎనర్జీ మీకు చాలా బాగా సపోర్ట్ చేస్తుంది నేను తెలివైన వాడిని నేను ఈరోజు చేసిన ప్రతి పనిలోనూ విశ్వం నాతోనే ఉండి నాకు అన్ని విజయాన్ని ఇచ్చినందుకు విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు థ్యాంక్ యూ యూనివర్స్ సెకండ్ పాయింట్లో మనం ఏం వాడామంటే నేను తెలివైన వాడిని నేను తెలివైన వాడినని ఎందుకంటున్నా మిమ్మల్ని మీరు ఎప్పుడైతే గొప్పగా ఊహించుకుంటారో మీ జీవితంలో అంత గొప్పగా ఎదుగుతారు మీరు గతంలో ఎన్నో రకాల మిమ్మల్ని మీరు అవమానించుకుని ఉంటారు కాబట్టి ఇప్పుడు మిమ్మల్ని మీరు పొగడండి కాబట్టి నన్ను నేను పొగుడుకోవాలి అంటే నన్ను నేను తెలివైన వాడిని నేను తెలివైన వాడిని అనేది అనండి అలా అనడం ద్వారా చాలా ఎక్సలెంట్గా మీ వైబ్రేషన్స్ అనేవి హై స్థాయిలో పెరుగుతాయి నేను తెలివైన వాడిని నేను ఈరోజు చేసిన ప్రతి పని ఎప్పుడైతే మనం కొన్ని వర్క్స్ చేస్తూ ఉంటామో దానికి మన ఎనర్జీతో పాటు యూనివర్సల్ ఎనర్జీ కూడా తోడవ్వాలి విశ్వశక్తి కూడా తోడవ్వాలి యూనివర్సల్ సపోర్ట్ మనం తీసుకుంటున్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఆ వర్క్ చాలా ఈజీగా అవుతుంది కాబట్టి నేను తెలివైన వాడిని నేను ఈరోజు చేసిన ప్రతి పనిలోనూ విశ్వం నాతోనే ఉండి నాకు అన్ని విజయాన్ని ఇచ్చినందుకు విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పండి ఇది మూడు సార్లు చెప్పండి సెకండ్ పాయింట్ మూడో పాయింట్ వచ్చేసి నేను సృష్టికర్తను మిమ్మల్ని మీరు సృష్టికర్తని ఎందుకు అనుకోవాలి అంటే మీరు చేసే ప్రతి అఫర్మేషన్ కానివ్వండి మీ సంకల్పాలు నెరవేరాలంటే మీరే సృష్టికర్తగా మారాలి ఎందుకంటే మీ సబ్కాన్షియస్ మైండ్కి అంత పవర్ ఉంటుంది మీరు ఏదైతే అనుకుంటారో అవన్నీ నెరవేరుతాయి కాబట్టి నేను సృష్టికర్తను ఎస్ నేను ఈరోజు నా వ్యాపారంలో కొత్త కస్టమర్లను ఆకర్షిస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు నేను గతంలో పొందిన వాటన్నింటికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను చాలామంది గతంలో డబ్బుని రిలేషన్స్ని మంచి ఫ్యామిలీ లైఫ్ని అంతా ఎంజాయ్ చేసి ఉంటారు కానీ వాటిని మర్చిపోయి ఉంటారు ఎప్పుడైతే మనం గతంలో పొంది ఉంటామో అటువంటి వాటికి మనం కృతజ్ఞతలు చెప్పాలి అలా కృతజ్ఞతలు చెప్పినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మీ జీవితంలోకి మరికొన్ని ఎక్కువగా వస్తాయి కాబట్టి నేను సృష్టికర్తను నేను ఈరోజు నా వ్యాపారంలో కొత్త కస్టమర్లను ఆకర్షిస్తున్నాను నేను గతంలో పొందిన వాటికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఈరోజు నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను మన రోజు ప్రారంభమయ్యే ముందే ఆ రోజు ఉదయమే మనం చెప్పాలి ఈ రోజు నాకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను నా జీవితమంతా డబ్బు సంపద సమృద్ధితో సమృద్ధిగా ఉంది థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ అని ప్రతి వాక్యాన్ని మూడు సార్లు చెప్పండి చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి ఇలా చెప్పి గనక మీ రోజును ప్రారంభిస్తే ఎక్సలెంట్గా ఉంటుంది ఈ మూడు వాక్యాలు అయిపోయిన తర్వాత అప్పుడు మీరు ఎక్కడైతే పడుకున్నారో ఆ ప్లేస్ నుంచి లేవండి లేచి ఫస్ట్ మీ లెగ్గు నేలను తాకగానే థ్యాంక్ యూ అని చెప్పండి థ్యాంక్ యూ చెప్పి భూదేవికి నమస్కారం చేయండి అప్పుడు మీరు వాష్రూమ్కి వెళ్ళడము జరుగుతుంది వాష్రూమ్కి వెళ్లే ముందు మీరు భూదేవికి నమస్కారం చేసిన తర్వాత డబ్బు సంపద డబ్బు సంపద డబ్బు సంపద అనుకుంటూ వాష్రూమ్కి వెళ్ళండి ఇలా మన లైఫ్ అనేది ఉదయం నిద్ర లేస్తూనే డబ్బుతోనే స్టార్ట్ కావాలి ఎప్పుడైతే మీ సబ్కాన్షియస్ మైండ్ లో డబ్బుకు సంబంధించిన వైబ్రేషన్ నింపేస్తారో ఆ రోజంతా మనీ ఫ్లో అనేది మీకు చాలా ఎక్కువగా ఉంటుంది చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారండి యూ చూసారు కదండి మనీ పవర్ మ్యాజికల్ సీక్రెట్లు మార్నింగ్ లేగంగానే మనం ఏం చేయాలి సార్ మనకి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు కదా ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ మీ వస్తాను థ్యాంక్ యూ